మిరప పంట రైతు సోదరులకు అలాగే నా ఛానల్ను ఆదరిస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్లకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను సో సాధారణంగా మిరప పంటలో పైముడత తామర పురుగులు రసం పీల్చడం వలన అలాగే క్రింది ముడత అనేది నల్లి ఆకుల యొక్క రసం పీల్చడం వలన ఈ రెండు ముడతలు వస్తాయి అది అందరికి తెలిసిన విషయమే పైముడత క్రింది మూడతను నివారించుకోవడానికి ఏదో ఒక ఇన్సెక్ట్ మరియు ఏదో ఒక అకారిస్ సైడ్ స్ప్రే చేసుకుంటే రెండు మూడతలు పోయి పంటలు దెబ్బ తినేవి కాదు ఒకప్పుడు సో గత రెండు సంవత్సరాల నుంచి బ్లాక్ పార్వీ సైనస్ ప్రస్తుతం ఈ పురుగు ఉధృతి మిరప పంట మిరప పంటలో అలాగే మిరప పండించే అన్ని ప్రాంతాలలో ఎక్కువగా ఉన్నట్లు గమనించడం జరుగుతుంది సో ఈ బ్లాక్ త్రిప్స్ పురుగుల ఆకుల అడుగు భాగంలో ఈ నెల దగ్గర చేరి విపరీతముగా రసం పీల్చడం వలన కణాజాలం అనేది దెబ్బతిని లేత చిగురులు ఆకులు మాడిపోయినట్లు అలాగే ఆకుపై నల్లటి మచ్చలు ఏర్పడి ఆకుపై భాగం పసుపు వర్ణంలోకి మారిపోయి ఆకు పరిమాణం పూర్తిగా తగ్గిపోయి పంటలు పెరుగుదల ఆగిపోతుంది అలాగే పూత పిందెలు ఏర్పడకపోవడం జరుగుతుంది ఈ పురుగు గుడ్లను కణజాలంలోనికి చొప్పించడం ద్వారా ఆకు కణజాలం దెబ్బతింటుంది తర్వాత ఈ బ్లాక్ త్రిప్స్ పూత నాశించి పుప్పొడిని తినివేయడం వలన పూత యొక్క కణజాలం దెబ్బతిని పూతగా పూత అనేది ఎర్రగా మారిపోయి పూత రాలిపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో పూత పిందెగా ఏర్పడక రాలిపోయి ఆ రైతుకు అపార నష్టం వాటిల్లుతుంది అది మీకు అందరు తెలిసిన విషయమే ఈ పురుగుకు వాతావరణం అనుకూలంగా ఉండడం వలన ఈ పురుగులు మనం మనం వాడే అన్ని రకాల పురుగు మందులను తట్టుకునే సామర్థ్యం కలిగి ఉన్నందున కేవలం పురుగు మందులు కొట్టడం వలన వీటిని నివారించడం కష్టం ఎందుకంటే ఇవి వాతావరణ పరిస్థితులను అన్నీ అనుకూలంగా ఉన్నాయి కాబట్టి అది సాధ్య కావడం లేదు వాటికి వీటిని చంపడానికి హండ్రెడ్ పర్సెంట్ మందులు ఇంకా మార్కెట్లో రాలేదు కనుక కాకపోతే కొంతవరకు వాటి యొక్క ఉధృతిని తగ్గించుకోవచ్చును ఎలాగంటే ఇప్పుడు వచ్చేసి రైతులు ఒక ఎకరానికి ఇరవై నుంచి ముప్పై వరకు జిగురు పోసిన నీలి రంగు మరియు పసుపు రంగు అట్టలను పొలంలో పెట్టుకోవడం ద్వారా వీటి తల్లి పురుగులు గిరిజు అట్టలకు అత్తుకొని చనిపోవడం ద్వారా వీటి ద్వారా తల్లి పురుగులను నివారించుకోవడం అవకాశం ఉందన్నమాట ఆ విధంగా మనం జిగురట్టలు పెట్టుకుంటే కనుక కొంతవరకు వాటిని మనం నివారించుకోవచ్చు ఆ తర్వాత వేపనునే అజాటి రెక్టర్ అనేది మనకు దొరుకుతుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నీమ్ ఆయిల్ అంటాము ఈ నీమాయిల్లో సర్పు మరియు గమ్ము జిగురు గమ్ములు అవి కానీ కలుపుకుని మనం కనుక పిచ్చికార చేసుకుంటే పొలంలో వాటి ఉద్ధృతిని కొంతవరకు మనం తగ్గించుకోవచ్చు ఎలాగంటే ఈ ఊరి పనులన్నీ పిచ్చికార చేయడం ద్వారా పురుగుల యొక్క గుడ్లు అనేది పూర్తిగా చనిపోతాయి అవి గుడ్లు పొదగకపోవడం వలన పిల్లలు లేవు అనమాట తర్వాత ఈ గుడ్లు పొదగాక వాటి వలన ఏంటంటే మనకు కొంతవరకు సంతానం అనేది తగ్గి వాటి వృద్ధృతి అనేది తగ్గిపోయి కొంతవరకు వాటి సంఖ్యను మనం నివారించుకోవచ్చును తర్వాత సంతానాన్ని అన్నమాట ఆ విధంగా కాబట్టి మీరు జిగురటలను అక్కడక్కడ పెట్టుకోండి రైతు సోదరులరా ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇకపోతే సో భయం మందులను ఈ సమయంలో అస్సలు పిచ్చిగారి చేయరాదు ఎందుకంటే రైతులు ఏంటంటే పంట పెరుగుదల కోసం మనం చాలా వరకు అలాగే మెత్తదనం కోసం మనం ఏం చేస్తామంటే రైతులు భయం మందులను చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే స్ప్రే చేస్తేనే ఇవి చెట్లు పెరుగుతున్నాయి భయో మందులు స్ప్రే చేసినా పెరుగుతున్నాయి కాబట్టి పెరుగుదల కోసం మీరు దయచేసి భయో మందులను స్ప్రే చేసుకోవద్దు అయితే ఈ భయో మందులు వాడడం వలన ఏమవుతుందంటే తీయదనం వస్తుందన్నమాట అలాగే లేతదనం కూడా ఎక్కువైపోతుంది ఈ పురుగులు అనేది ఆ లేతదానానికి ఆ తీయదానానికి ఎక్కువగా ఆకర్షించి పంటలపైన ఎక్కువగా ఆశిస్తాయి ఎక్కువగా ఆశించి రసాన్ని పీల్చేస్తుంటాయి చేస్తుంటాయి కాబట్టి రైతు సోదరులు ఎంతవరకు ఉన్నా సాధ్యమైనంత వరకు వాటిని తగ్గించుకోవడం చాలా బెటరు ఈ సమయంలో ఈ భయం మందులు పిచ్చికారి వల్ల నల్ల తామర పురులు తగ్గక ఇంకేందంటే వైరస్లు ఎక్కువగా అటాక్ అయిపోయి రైతులు అనేది పంటలను పీకేసుకునే పరిస్థితి నెలకొంది అందువల్ల భయం మందులను చాలా అర్థమైన వరకు తగ్గించుకోండి రైతు సోదరులారా సో ఈరోజు నేను ఈ పొలంలో నా పొలంలో మిరప పంటలో మూడు ఎకరాల మూడు రకాల మందులను కలిపి స్ప్రే చేస్తున్నాను అదేంటంటే ఒక ఇన్సెక్టి సైడ్ ఒక అకారి సైడ్ మరియు ఒక న్యూట్రియంట్ ఈ విధంగా ఈ మూడు కాంబినేషన్లో నేను స్ప్రే చేస్తున్నాను స్ప్రే సారీ స్ప్రే చేయడం జరిగింది ఈ మందులు ఏ విధంగా పంటలో ప్రభావం చూపిందో తెలుసుకోవడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను సోదరులారా అదేంటంటే ముందుగా నేను ఇంకా ఒకటో నంబర్ ఏందనేది చెప్తాను సో ముందుగా ఎర్రల పసుపు నల్లి తెల్లనల్లి మొదలైన అన్ని రకాల నల్లులకు నివారించుకోవడం కోసం మనము స్ప్రే చేస్తున్నటువంటి మందు వచ్చేసి బేర్ కంపెనీ వారి ఓబెరాన్ రెండు వందల నలభై ఎస్సీ ఇందులోని రసాయనిక పదార్థం స్వైరో మేసిఫెన్ ట్వంటీ టూ ఫైవ్ నైన్ పర్సెంట్ డబ్ల్యూడబ్ల్యూ రూపంలో మనకు ఎస్సీ రూపంలో ఇది మార్కెట్లో మనకు దొరుకుతుంది రైతు సోదలారా ఇది ఒక కాంటాక్టు ఇన్సెక్ట్ అనగా స్వర్షధార పనిచేసే ఒక కీటకనాశిని చాలా బాగా పనిచేస్తుంది ఈ మందును స్ప్రే చేసుకోవడం ద్వారా మిరప పంటలో క్రింది పోయి మొక్కల పెరుగుదల మొదలై పూత పిందే రావడం మొదలవుతుంది గమనించండి రైతు సోదరులరా ఇది ఇంకా పోతే ఏమవుతుందంటే ఈ మందు మనం స్ప్రే చేసుకోవడం వల్ల నల్లులు ఆకులో రసం పీల్చడం ద్వారా ఆకులు క్రిందకు ముడుచుకొని పోయి చెట్టు కుచ్చులు కుచ్చులుగా తయారై గ్రోతింగ్ అనేది ఆగిపోతుంది అయితే ఈ ఓబెరాన్ మందు మనం కనుక మనం స్ప్రే చేసుకుంటే చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే మనకి నల్లులు పూర్తిగా చనిపోతాయి అలాగే కింది ముడత అనేది పూర్తిగా పోయి పంట అనేది ఆరోగ్యంగా ఏపుగా పెరుగుతూ ఉంటుంది సో ఇకపోతే రెండో మందుగా నేను స్ప్రే చేస్తున్నటువంటి మందు వచ్చేసి అన్ని రకాల రసం పురుగులైనటువంటి పురుగులు అయినటువంటి తెల్లదోమ పచ్చదోమ మరియు అప్పీడ్స్ అండ్ జెసిడ్స్ మరియు త్రిప్స్ వీటిని చాలా సమర్థవంతంగా ఈ మందు నివారిస్తుంది మిరపలో త్రిప్స్ తెల్లదోమ ఆకుల యొక్క రసం పిల్చడం ద్వారా ఆకులు పైకి ముడుచుకొని పోయి ఉండడం మనం అందరం గమనించాము పైముడితే వచ్చి అనేది ఆగిపోతుంది సాధ్యైనంత వరకు అందుకోసం మనం ఈ ఇన్సెక్టిసైడ్ని స్ప్రే చేసుకోవాలి ఈ సమయంలో మనం ఒక సిస్టమిక్ ఇన్సెక్టిసైడ్ స్ప్రే చేసుకోవడం ద్వారా ఈ పురుగులను మనం పూర్తిగా నివారించుకోవచ్చును ఈ పురుగు మందు యొక్క డీటెయిల్స్ ఒకసారి నేను తెలియజేస్తాను అది కనుక మనం చూసుకుంటే ఈ మందు వచ్చేసి బేయర్ క్రాప్ సైన్స్ వారి సూపర్ కాన్ఫిడర్ ఇందులోని రసాయన పదార్థం వచ్చేసి ఇమిడా క్లోపిడ్ ఎస్సీ థర్టీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ రూపంలో మనకు మార్కెట్లో ఈ మందు అనేది లభిస్తుంది ఇది ఒక సిస్టమిక్ అండ్ ఇన్సెక్టిసైడ్గా మనకు పనిచేస్తుంది పంటపైన ఈ మందు ఏంటంటే మొక్కల యొక్క అన్ని భాగాలకు చాలా త్వరగా స్పీడ్గా చొచ్చుకొని పోయి చెట్లకు చాలా బాగా రక్షణ కల్పిస్తుంది రైతు సోదరులారా కాబట్టి ఈ మందు పురుగులకు వచ్చేసి పక్షవాతాన్ని కలిగిస్తుంది అనమాట పురుగులకు పక్షవాతం వచ్చేలా చేసి ఆ పురుగులు చనిపోయే విధంగా ఈ మందు అనేది పనిచేస్తుంది కాబట్టి చాలా బెనిఫిట్ ఇది అలాగే ఇంకొక బెనిఫిట్ వచ్చేసి ఈ మందు స్టమక్ యాక్షన్గా పనిచేస్తుంది అనమాట అనగా స్టమక్ యాక్షన్ అంటే ఏంటంటే ఈ మందు కడుపులోనికి పురుగు తిన్న వెంటనే ఆకులు కడుపులోకి వెళ్ళిపోతుంది కదా ఈ పురుగులు ఆకలితో ఆ పురుగులు అనేది ఆకలితో చనిపోతాయి అన్నమాట కాబట్టి ఇది రెండు విధాలుగా పనిచేస్తుంది చాలా బాగా మంచి మందు ఈ మందు దగ్గర దగ్గర వచ్చేసి పన్నెండు రోజుల వరకు దాని ప్రభావం పంటలపైన మనకు చూపిస్తుంది చాలా రోజులు ఉంటుంది దీని రక్షణ అనేది అంతవరకు పంట అనేది బాగా మంచిగా ఉంటుంది అలాగే అన్ని రకాల రసం పీల్చే పురుగులు అనేటువంటి అన్నీ పోతాయి దాని ద్వారా మొక్క అనేది పైమూడుతా పోయి మొక్క ఆరోగ్యంగా ఏపుగా పెరుగుతుంది ఈ మందు వచ్చేసి అన్ని రసం పీల్చే పురుగులను పూర్తిగా చంపేస్తుంది ఇది వచ్చేసి లద్ద పురుగును పచ్చ పురుగును శనగపచ్చ పురుగు ఈ పురుగులను మాత్రం చంపలేదు రసం పీల్చే పురుగులను మాత్రం ఖచ్చితంగా చనిపోతాయి మంచి రిజల్ట్ ఉంటుంది ఈ మందు అనేది ఒక అకారి సైడు మీరు కాటి రైతు సోరం నేను మళ్ళీ మళ్ళీ తెలియజేసేది ఏంటంటే మీరు స్ప్రే చేసుకునే ప్రతిసారి ఒక ఇన్సెక్ట్ సైడు అలాగే ఒక అకారి సైడ్ ఇలా రెండు రకాల ఇన్సెక్టు సైడ్లు అంటే అన్ని రకాల రసం సంబంధించిన మందు ఒక ఇన్సెక్ట్ సైడ్ అన్ని రకాల నలులకు సంబంధించిన ఒక అకారి సైడు ఈ విధంగా రెండు వెనక మీరు స్ప్రే చేసుకుంటూ వెళ్ళినట్టయితే మీ పొలంలో పొలం అనేది పూర్తిగా కంప్లీట్గా పురుగుల నుంచి రక్షణ కలుగుతుంది అన్ని రకాల పురుగులు పోతాయి డిసీస్లు పోతాయి గ్రోతింగ్ వస్తుంది ఫ్లవరింగ్ వస్తుంది పంట అనేది శుద్ధి అవుతుంది ఫ్రెండ్స్ కాబట్టి నేను తెలియజేస్తున్నది ఇది చాలా ఇంపార్టెంట్ ఇది ఏంటంటే మనం ఒకసారి ఇన్సెక్ట్ సైడ్ కొడతాం అకార సైడ్ కొట్టాం లేదా అకార సైడ్ స్ప్రే చేస్తాం సైడ్ అనేది కొట్టకుండా ఉంటాం అప్పుడు ఏంటంటే నల్లులన్నీ ఉంటాయి దోమలన్నీ ఉంటాయి లేదంటే తమర పురు కన్నా మిగిలే ఉంటుంది ఇట్లా రెండు కలిపి కొట్టామంటే మొత్తం ఏది ఉండవు మొత్తం కంప్లీట్ క్లీన్ అయిపోతాయి కాబట్టి పంట అనేది చాలా బాగుంటుంది కాబట్టి మీరు మీకు కూడా దయచేసి చెప్తున్నాను అది ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా రెండు ఇన్సెక్టి సైడ్లు కలిపి కొట్టుకోండి మంచిగా ఉంటుంది పంట అనేది నల్ల తామర పురుగులు కూడా నైంటీ పర్సెంట్ కంట్రోల్ అవుతున్నాయి చాలా బాగా ఉంటుంది చూడండి మీరే నా పంటను ఒకసారి గమనించండి సో ఇకపోతే ఫ్రెండ్స్ ఇంతవరకు ఒక ఇన్సెక్ట్ సైడ్ మరియు ఒక అక్కరి సైడ్ మన యొక్క డీటెయిల్స్ గురించి మనం తెలుసుకున్నాం కదా ఇకపోతే మొక్క పంటల మొక్కలు ఒక గ్రోతింగ్ మరియు ఫ్లవరింగ్ కోసం నేను సెలెక్ట్ చేసుకున్న మందు వచ్చేసి క్రిస్టల్ కంపెనీ వారి న్యూట్రోజన్ ఇది ఒక సిస్టమిక్ బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అండ్ ఇందులో మొక్కలకు కావాల్సిన ఇరవై రెండు రకాల మైక్రో అండ్ మైక్రో ఎలిమెంట్స్ అలాగే అన్ని రకాల హార్మోన్స్ అలాగే అన్ని రకాల విటమిన్లు మరియు అండ్ సీవిడ్ ఎక్స్ట్రా అండ్ ఎంజామ్స్ ప్లస్ ప్రోటీన్స్ ప్లస్ అమినో యాసిడ్స్ ఇలా అన్ని రకాల పోషకాలు దగ్గర దగ్గర మనకి ఇది రెండు దాకా ఇందులో ఉంటాయి ఫ్రెండ్స్ ఈ మందు అనేది చాలా ఉపయోగపడుతుంది మొక్కలకి మంచి గ్రోతింగ్ వస్తుంది ఫ్లవరింగ్ వస్తుంది లేతదనం వస్తుంది అలాగే మెత్తదనం వస్తుంది కాబట్టి ఈ మందు మీరు ఖచ్చితంగా స్ప్రే చేసుకోండి చాలా బాగుంటుంది రిజల్ట్ అనేది ఈ మందు అనేది అధిక మోతాదులో పువ్వులు పిందెలు రావడం మనం గమనిస్తాము అలాగే మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది నలుపుగా పెరుగుతుంది మొక్క ఈ మందు వచ్చేసి ప్రతికూల పరిస్థితుల నుంచి మొక్కకు రక్షణ కల్పిస్తుంది ఇది ఒక జపాన్ టెక్నాలజీ మీకు అందరు తెలిసిన విషయమే ఇది వచ్చేసి అంతర్వాహిక ప్రక్రియ ద్వారా పోషకాలను మొక్క యొక్క ప్రతి భాగానికి చేరుతుంది అందువల్ల మొక్కకు పూర్తి రక్షణ అనేది కలుగుతుంది ఇది వచ్చేసి వచ్చేసి మూడు వందల నుంచి నాలుగు వందల మిల్లీ లీటర్ల వరకు మనం కలుపుకొని పిచ్చిగా చేసుకోవచ్చు చాలా మంచి రిజల్ట్ ఉంది ఈ మందు అనేది సో ఇది ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు వీడియో ఈ వీడియోలో నేను ఒక ఇన్సెక్ట్ సైడు అలాగే ఒక అకారి సైడు అండ్ ఒక న్యూట్రిషన్ గురించి ఈ మూడు రకాల నేను మందులు నేను మీకు ప్రిపేర్ చేస్తున్నాను మంచి ఈ మూడు మందులు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి ఎటువంటి సందేహం లేదు ఎటువంటి ఇబ్బంది ఉండదు మీరు కూడా ట్రై చేయండి మీ పంట ఆరోగ్యంగా ఉంటుంది అన్ని రకాల నల్లులు అన్ని రకాల రసం పిర్చే పురుగులు అన్నీ వెళ్ళిపోతాయి అలాగే అన్ని రకాల పోషకాలు మొక్క అందుతాయి దాని నుంచి మొక్క అనేది ఏపుగా పెరుగుతుంది గ్రోతింగ్ వస్తుంది ఫ్లవరింగ్ వస్తుంది నల్ల తామర పురుగులు కూడా నైంటీ పర్సెంట్ కంట్రోల్ అయిపోతున్నాయి ఎక్కడైతే నాకు అనిపిస్తలేవు నల్ల తామర పురుగులు ఉంటే ఇలా గ్రోతింగ్ అనేది ఉండదు చెట్టు కొసలు మాడకపోయి ముడుచుకుపోయి ఉంటుంది కాబట్టి మీరు ఇది గమనించగలరు రైతు సోదరులు ఓకే ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఏదైనా తప్పులు ఉంటే కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మేము సరి చేసుకుంటాము వాటిని అలాగే ఇంకా కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట చిట్టాలను నొక్కండి ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇలాంటి వీడియోలు ఇంకా ఎన్నో చేయగలము పూర్తిగా మిర్చి పంట గురించి పూర్తి నా మా అనుభవంతో మాకు మంచి రిజల్ట్ ఇచ్చుతున్నటువంటి మందులను మేము మీకు పరిచయం చేస్తాము మీరు కూడా వాళ్ళని వాటిని కొట్టండి చూడండి రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎంతో కొంత ఇది చాలా కష్టకాలం ఎందుకంటే ఇది నల్ల తామరపూరు ఆశించే సమయం ఇప్పుడు వాతావరణం సరిగా లేదు పంటలు దెబ్బతింటున్నాయి కాబట్టి మీరు కూడా అవగాహన చేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో సో అది ఫ్రెండ్స్ ఇక ఉంటాను నెక్స్ట్ వీడియో ఏంది అనేది నేను మళ్ళీ వీడియో పెడతాను అంతవరకు వెయిట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో చూసినందుకు రైతులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను సో థ్యాంక్ యూ ఫార్ వాచింగ్